తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు పాదయాత్రను కుట్రపూరితంగా అడ్డుకోవడానికి జీవో నంబర్ 1 తీసుకువచ్చారని కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇన్‌చార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు పేర్కొన్నారు. గణతంత్ర వేడుకల సందర్భంగా కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవనం ముందు గాంధీజీ అంబేద్కర్ చిత్రపటానికి ఎన్టీఆర్ విగ్రహానికి పూజలు చేసిన అనంతరం జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం ఎన్టీఆర్ భవనం నుంచి ర్యాలీగా అంబేద్కర్ సర్కిల్ వరకు వెళ్లి అక్కడ కూడా పూజలు చేసి జీవో నంబర్ 1 కాగితాలను దగ్ధం చేశారు. వైఎస్ఆర్సీ జగన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుందుడుక చర్యలు వాళ్ళ పాలిట ప్రజల పాలిట శాపమైనటువంటి వైఎస్ఆర్సీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి చర్యలు నిరసిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో 400 రోజులు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నటువంటి మా నాయకుడు లోకేష్ బాబు గారికి ఆంచలు పెట్టడం ఈరోజు తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అందుకోసం ఈరోజు బ్లాక్ డేగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాన్ని కాకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని జగన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడేకి ఎవరికైనా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. ఈరోజు ప్రజల వద్దకు వెళ్ళకూడదు, మీటింగులు పెట్టుకోకూడదు, ప్రజల గొంతు బయటికి రాకూడదు. ప్రభుత్వం పైన వస్తున్నటువంటి వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి ఈ విధమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ఆలోచన చేసి ఖచ్చితంగా జగన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ చీకటి జీవోను రద్దు చేసే విధంగా అందరూ పోరాడాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను. జగన్ రెడ్డి గారు ఈ జీవోను రద్దు చేసినా చేయకపోయినా ప్రజాస్వామ్యవాదులుగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది. లోకేష్ గారి పాదయాత్రకి రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది సంపూర్ణంగా మద్దతు తెలియజేసి దిగ్విజయం చేస్తారు. లోకేష్ గారి పాదయాత్ర అంటే మా జగన్ లోకేష్ గారి పాదయాత్రకి రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది సంపూర్ణంగా మద్దతు తెలియజేసి దిగ్విజయం చేస్తారు. లోకేష్ గారి పాదయాత్ర అంటే